కృష్ణా జిల్లా అవనిగడ్డలో కృష్ణా నది ఉగ్రరూపం దాల్చింది. ఎడ్లంక గ్రామం నీటి ప్రవాహంలో చిక్కుకుపోయింది. పల్లపు ప్రాంతాల నుంచి గ్రామంలోకి ప్రవేశించడంతో వరద నీరు రాత్రి సమయంలో నివాసాల మధ్య వచ్చి చేరింది. వరద నీరు పోటెత్తడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. సుమారు 300 కుటుంబాలు నివసించే ఈ లంక గ్రామాల్లో ప్రజలు వ్యవసాయ కూలీ పనులపై ఆధారపడి జీవిస్తుంటారు. వరద ప్రవాహం వల్ల రవాణా సౌకర్యం పూర్తిగా స్తంభించిపోవడంతో నిత్యావసరాలు, మంచినీటి సౌకర్యం కూడా లేకుండా పోయింది. ఇప్పటికే సుమారు 200 నుంచి 300 మీటర్ల నేల నదిలో కలిసిపోయి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామానికి పొంచి ఉన్న ప్రమాదం నుంచి వారిని రక్షించాలని, యుద్ధ ప్రాతిపదికన సహాయక కార్యక్రమాలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. అదే వరద వస్తున్నాయి, అయ్యో లాగులు ఏమి సరిలేవు, అటు కిల్లే నీళ్ళు మార్గం అటు లేదు, అటు నీళ్ళు అటు వచ్చేస్తుంది, రైతులు ఆదుకునే మార్గం చూడండి. ఇది ఎంత అయింది ఖర్చు? ఎకరానికి 50,000 దాకా ఖర్చు అయిపోతుంది. పంట పండించేటప్పుడు తీర సేఫ్టీ ఏం రోజు రావట్లేదు, రైతులు అందరూ ఆందోళన పడిపోతున్నాము. ఈ డ్రైనేజ్ టైం ఏదైనా మార్గం చేసే ఎవరు చేయండి, చేయలేదు మిగిలిపోతుంది. గవర్నమెంట్ ఆదుకునేది ఏమైనా ఉంటే చూడండి.